దిస్ ఇస్ దిలీప్ ముర్గన్ వెల్కమ్ టు టెడ్ మెటెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ అంటే ఇది ఒక యాంటీ థెఫ్ట్ బజర్ అలారం అండ్ ఇది చూడడానికి కానీ లేకపోతే మన బైక్కి పెట్టుకోవడానికి కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఆల్రెడీ ఇలాంటివి చాలా ఉన్నాయి మనం షోరూమ్కి వెళ్ళి పెట్టాలి అంటే ఆ కాస్ట్ అసలు మనం భరించలేనంత ఉంటుంది కాబట్టి నేనేం చేశాను అంటే అమెజాన్లో అయితే నేనైతే ఇది ఆర్డర్ చేయడం జరిగింది అండ్ నా న్యూ బైక్ అయితే దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తాను ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం అన్బాక్సింగ్ చూసిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే తర్వాత బైక్ రివ్యూ ఇచ్చినప్పుడు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా బాక్స్ ఓపెన్ చేసినట్టు మనకి లోపల ఆటో ఫైవ్ అని చెప్పేసి ఇలా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయిన బ్రాండింగ్ ఉంది నెక్స్ట్ వింగ్స్ టు యువర్ రైడ్ అని చెప్పేసి ఒకటి ఉంది అంతే ఇక అంతకుమించి ఇంకా అయితే బయట ఇంకేం లేదు స్కాన్ క్యూఆర్ కోడ్ ఫర్ అ కూల్ ఆటోమేటివ్ ప్రోడక్ట్స్ అంట సో వీళ్ళ ప్రోడక్ట్ బ్రాండింగ్ అనుకుంటా ఇక అంతే ఫ్రెండ్స్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బాక్స్లో అయితే ఏదో ప్యాకింగ్ నార్మల్గా ఇచ్చారు పెద్ద ప్రొటెక్షన్ అయితే ఏం లేదులేండి ఓకేనా సో ఫ్రెండ్స్ మనకి ఇది డివైజ్ అండ్ ఇదే నాకు తెలిసి మొత్తం ప్రాసెసర్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది అనుకుంటున్నాను ఇదంతా కూడా మనకి వాటర్ రెసిస్టెన్స్తో అయితే ఉంటుంది ఆటోఫై అని చెప్పేసి అయితే ఎక్కడుంది ఓకేనా సో కంప్లీట్ కనెక్షన్స్ అంతా కూడా మనకి ఇలా ఉంటాయి దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇది ఎలా కనెక్ట్ చేస్తారు ఏంటనేది మీరు పెద్దగా పట్టించుకోవద్దు డైరెక్ట్గా మీరు ఏ ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళా సరే బైక్ మెకానిక్ ఉంటారు కదా అక్కడ కూడా మనకి బైక్ మెకానిక్ వేరు ఎలక్ట్రిషియన్ వేరు బైక్ ఎలక్ట్రిషియన్ దగ్గరికి వెళ్తే మొత్తం వాళ్ళే సెట్ ఇస్తారు అండ్ ఇంకా బాక్స్లో మనకి ఇంకో కీ అయితే వచ్చింది నేను మీకు అవన్నీ చూపిస్తానండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని వైర్స్ అయితే ఇచ్చారు అండ్ అలారం ఇది ఓకేనా సో ఇది ఆల్మోస్ట్ మనకి వన్ ట్వంటీ ఫైవ్ జీబీ అంటే చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుంది నెక్స్ట్ దీంతో పాటు మనకి డబుల్ స్టెక్కర్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవటానికి ఫ్రెండ్స్ బాక్స్లో కానీ మీరు చూసుకున్నట్టయితే మనకి డివైజ్ ఒకటి ఇచ్చారు రెండోది వచ్చేసి మనకి వైర్స్ ఇచ్చారు అండ్ అలారం అయితే ఒకటి ఇచ్చారు అండ్ టూ కీస్ అయితే ఇచ్చారు ఒక టేప్ అయితే ఇచ్చారు డబుల్ స్టిక్కర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది మనకి కార్ సింబల్ అయితే వస్తుంది అంటే బైక్ అయితే ఇది పెట్టుకుంటారు కార్కి అయితే ఇది పెట్టుకుంటారు అనమాట అర్థమైందా అందుకని మీరు దేనికైనా పెట్టుకోవచ్చు బట్ ఇది మనకి చాలా చాలా తక్కువ ప్రైస్లో లభిస్తుంది కాబట్టి నేనైతే దీన్ని ఆర్డర్ చేయటం జరిగింది దీని క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చూశారు కదా అండ్ ఇప్పుడు ఈ అలారం సిస్టమ్ని నా బైక్ అయితే ఫిట్ చేసి మీకు చూపిస్తాను ఏమాత్రం కనెక్షన్స్ మీరు తప్పుగా కలిపినా సరే మళ్ళీ డివైస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరైతే చేసుకోవద్దు నాకు అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఫిట్ చేసుకున్నాను ఎలా ఫిట్ చేసుకున్నానో కూడా నేనైతే మీకు చూపిస్తాను సో డెఫినెట్గా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెక్ చేసి అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనైతే సీట్ ఓపెన్ చేద్దాం ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కోలా అయితే ఉంటుంది సో బ్యాటరీ కనెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకోవడం చాలా మంచిది సో నా బ్యాటరీ సిస్టమ్ అంతా కూడా నాకు ఈ ఏరియాలో అయితే వస్తుంది సో నేను నా సీట్ లోపలైతే పెట్టేశాను ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం బయట పెట్టినా సరే అది తీసేయటం కానీ ఏం జరగకుండా ఉండటం కోసం ఫ్రెండ్స్ అన్బాక్సింగ్లో చూశారు కదా ఇది మనకి సైరన్ అనమాట చాలా చాలా ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది ఓపెన్ ఏరియాలో అయితే నో ప్రాబ్లం కానీ బట్ క్లోజ్డ్ ఏరియాలో మాత్రం రీసౌండ్ వచ్చేస్తుంది అంత ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా బాగానే ఉంది నెక్స్ట్ మనకి ఆటిఫై నెక్స్ట్ మీకు కంప్లీట్ డివైస్ వచ్చేసి ఇక్కడైతే నేను పిట్ చేయడం జరిగింది దీనికి ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది అండ్ దీనికి ఒక స్టిక్కర్ దీనికి ఒక స్టిక్కర్ ఇస్తారు డబల్ స్టిక్కర్ సో దీన్ని దీన్ని మీరు జస్ట్ అటాచ్ చేసేస్తే సరిపోతుంది అండ్ నేను నా వైర్ అనేది నా బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది నాకు లోపల ఉంటుంది అండ్ ఈ వైర్ మీకు కనిపిస్తుందా సో ఈ వైర్ అనేది ఈ వైర్ ద్వారా నాకు బ్యాటరీ కనెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ దీని నుంచి నేనైతే తీసుకొని డైరెక్ట్గా మీకు రెడ్ అండ్ ఇగోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్నల్స్ రెండు కూడా నేనైతే అటాచ్ చేసేసాను ఒకటి నాకు ఆటో ఫైవ్ కోసం రెండోది నేను వన్ ల్యాప్ అని చెప్పేసి జీపీఎస్ ట్రాకర్ సో ఈ జీపీఎస్ ట్రాకర్నైతే నేనైతే ఇన్స్టాల్ చేసుకోవటం జరిగింది సో ఈ రెండిటికి ఒకటే కనెక్షన్ నేను బ్యాటరీ వైర్ నుంచి టూ అయితే లాగి ఈ త్రీ కూడా జాయిన్ చేసేసాను ఓకేనా సో అయిన తర్వాత మీకు రెండు ఒకేసారి అయితే ఇన్స్టాలేషన్ అయిపోయాయి కాబట్టి బ్యాటరీ ఉన్నంత వరకు నో ప్రాబ్లం ఈ రెండు బాగానే వర్క్ చేస్తే ఎవరు తీసేటానికి కూడా అంత ఈజీగా అయితే ఉండదు యాక్సెస్ అనేది కింద నుంచి మీకు ఎక్కడ కూడా ఇన్పుట్స్ ఉండవు అనమాట అంటే యాక్సెస్ చేయడానికి అవ్వదు ఓకేనా అండ్ ఇవి ఎలా పని చేస్తుంది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను సో మీరైతే మాత్రం ఇన్స్టాల్ చేసుకోవద్దు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చేస్తే మీకు ఎలక్ట్రిషియన్ ఇన్స్టాల్ చేసేస్తారు సో మీరైతే మాత్రం సొంత ప్రయత్నాలు ఏమీ చేయొద్దు నేను ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను వన్స్ మీకు పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ రెండు పెట్టగానే ఇవి రెండు కూడా మనకి వర్కింగ్ మోడ్లోకి వచ్చేస్తాయి సో ఓకేనా సో నేనైతే సీట్ అయితే క్లోజ్ చేసేసి ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో ఉండే మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు రెండు కీస్ అయితే వస్తాయి ఒకటి మీరు బైక్ యూజ్ చేసుకోవడానికి ఒకటి మీరు కార్కి యూజ్ చేసుకోవడానికి ఈ రెండు నార్మల్గా వర్క్ అవుతాయి బట్ మీరు ఒకవేళ కార్ కానీ పెట్టుకున్నట్టయితే ఈ కీ చైన్ పెట్టుకుంటారు నేను బైక్ పెట్టుకున్నాను కాబట్టి ఈ కీ చైన్ అయితే వాడుతున్నాను ఓకే అండ్ ఈ కీ చైన్లో మీకు ఫోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కీస్ ఉంటాయి అండ్ ఒక్కొక్క కీ ఎందుకు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాలింగ్ బెల్ సింబల్ వస్తుంది అండ్ ఈ కాలింగ్ సింబల్గానే మీకు అలారం అనేది యాక్టివేట్ అవుతుంది రెండోది మీకు ఇగ్నిషన్ బటన్ ఒకటి ఉంటుంది ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకోవడానికి అది నెక్స్ట్ లాక్ చేశారు అని అంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అప్పుడు ఎవరైనా టచ్ చేసినట్టయితే ఇది సైరన్ అయితే మోగుతుంది లాక్ ఓపెన్ చేసినట్టయితే ఏక మీరు ఎవరు పట్టుకున్న పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు ఎప్పుడైతే మార్నింగ్ టైం ఉందో మార్నింగ్ టైంలో పెద్దగా ఏమీ జరగవు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో నేనైతే లాక్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను అండ్ నైట్ టైమ్స్లో నేనైతే లాక్ ఆన్ చేసి పెట్టుకుంటాను లేదంటే ఎవరు చిన్న టచ్ చేసినా సరే ఊరికే అలారం మోగుతూ ఉంటుంది కాబట్టి అది చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను మనం చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ అయితే ఓపెన్ చేసి ఉంది ఓకేనా చూడండి ఓకేనా ఏమైనా అవుతుందా ఎవరైనా వచ్చి ఏమైనా టచ్ చేస్తే అవ్వదు ఓకేనా ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే లాక్ అనేది చేసేస్తాను లాక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కానీ టచ్ చేస్తే ఎలా మోగిద్దో చూడండి ఓకే మళ్ళీ నేను లాక్ అయితే ఆఫ్ చేసి ఉంచాను చూడండి మనకి ఇది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది ప్రైస్ అనేది వేరీ అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో చాలా చాలా యూస్ఫుల్ డివైస్ ఇది అందుకనే నేనైతే తిప్పియడం జరిగింది ఎందుకంటే ఎంతో కష్టపడే బైక్ కొంటాం సో ఎవరైనా ఎత్తికెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే జీపీఎస్ ట్రాకర్ అండ్ దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా టచ్ చేసి లేకపోతే ప్లగ్లు తీయటాలు ఎలాంటివి చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఓకేనా మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను చూడండి ఇది డైరెక్ట్గా అలారమే పెట్టేయచ్చు సో అంటే ఇంకా కంటిన్యూస్గా అయ్యి ఉంటుంది చూడండి నేను డైరెక్ట్ పట్టుకుంటే ఎందుకంటే ఇది కొంచెం పీస్ఫుల్ ఏరియా మనం అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు ఓకేనా ఇదిగోండి ఇది ఇలా పెట్టి ఉంచానంటే అలా ఉండిపోద్ది చూడండి వెరీ సింపుల్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సౌండ్ కూడా చాలా చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఇది ఇది మనకి కొంచెం పీస్ఫుల్ ఏరియా మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు వీడియో వచ్చామా చేసుకున్నామా వెళ్ళిపోయాం అన్నట్టు ఉండాలి అందుకని చెప్పేసి ఎక్కువగా అయితే మీకు చెక్ చేసి చూపించట్లేదు ఫ్రెండ్స్ చూశారు కదా అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి డివైసెస్ మరికొన్ని కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దీప్ మోర్ గెన్ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే బైక్ కోసం ఒక బ్యాగ్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది రెగ్యులర్గా మనం ముందుకు ఎలా అయితే ఒక బ్యాగ్ వేయించుకుంటామో దానికి కొంచెం రొటీన్కి భిన్నంగా సో ఎవరైనా మీరు ఒకవేళ స్పోర్ట్స్ బైక్స్ అవి కానీ తీసుకున్నట్టయితే చాలా అడ్వాంటేజ్ ఎప్పుడైనా సరే మీరు కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది రెండోది మీరు ఎప్పుడైనా సరే మొబైల్ పెట్టుకొని హ్యాపీగా ఇక్కడైతే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది మ్యాగ్నెట్ అనమాట బ్యాగ్ మీకు మ్యాగ్నెట్స్ అయితే వస్తాయి సో పెట్టేసుకోవచ్చు అయితే దీన్ని నేనైతే వాడటం లేదు దీన్ని నేను రీప్లేస్మెంట్ పంపించాను ఎందుకంటే నాకు ఇందులో ఒక బెల్ట్ అయితే తక్కువ వచ్చింది సో అది వాళ్ళైతే రీప్లేస్మెంట్ చేస్తా అన్నారు మళ్ళీ దీనికోసం స్పెషల్ వీడియో ఏం అని చెప్పేసి నేనైతే దీంట్లో పెట్టేస్తాను అది రావడానికి ఇంకా టైం పడుతుంది ఓకేనా సో మీరు ఇందులో మొబైల్లో ఈ పాకెట్లో పెట్టేసుకొని హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు సో మొబైల్ కూడా మీకు టచ్ సెన్సిటివ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మీకు ఇందులో కవర్ కూడా ఇచ్చారు వర్షం పడేటప్పుడు బ్యాగ్ అనేది పాడవకుండా మీరు కవర్ కూడా వేసేసుకోవచ్చు మీరు ఒకవేళ ఫోటోషూట్స్కి వీటికి వెళ్తే సింపుల్గా ఇందులో మీరు ఈ పాకెట్స్ ఎన్ని అంటే అన్ని పాకెట్స్ ఉన్నాయి మెమరీ కార్డ్స్ బ్యాటరీసు ఫ్లాషు కెమెరా మొత్తం అన్ని పెట్టేసుకోవచ్చు లెన్సెస్ అన్నీను సో అయిపోయిన తర్వాత మీరు నార్మల్ బ్యాగ్ అయితే ఎలా ఉంటుందో అలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఏ రకంగా చూసినా సరే ఇది ఒక మల్టీ పర్పస్ బ్యాగ్ మీకు మ్యాగ్నెట్తో కావాలి అనుకున్నట్టయితే టూ థౌజండ్ ఈ రేంజ్లో పడుతుంది ఒకవేళ నార్మల్గా కావాలి అనుకుంటే సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ ఎలా పడుతుంది సో టచ్ కూడా ఎలా అవుతుందో చూసారు కదా సో పిక్స్ చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇది యూస్ అయితే మీరు తీసుకోండి నేను నా కొత్త బైక్ కోసం కాబట్టి తెలుసుగా కొత్త మూజ్ ఎలా ఉంటుందో అందుకని ఓ ఇన్న కొనలేదు ఒక్క హెల్మెట్ ఒక్కటే చాలా అలా సెర్చ్ చేస్తున్నాను నాకు ఇంకా మంచి హెల్మెట్ అయితే దొరకలేదు సో కొన్నాక డిఫరెంట్ హెల్మెట్ని నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో కానీ మీకు నస్తే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ దీప్ ముఖన్ ఆల్వేస్ కిప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ బాయ్